Are you ready? నీ ప్రశ్నలకు జవాబు రానప్పుడు తొందరపడకు. నీ ప్రశ్నలకు జవాబు రానప్పుడు తొందరపడకు. నాతో పాటు చెప్పండి గట్టిగా, నా ప్రశ్నలకు జవాబు రానప్పుడు తొందరపడకు. దేవా, ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత పరిశుద్ధంగా ఉన్నాను, ఇంత యథార్థంగా ఉన్నాను, నాకే ఎందుకు ఇలా జరగాలి? వై వై లార్డ్, వై లార్డ్ ఓన్లీ మీ? ఎందుకు దేవా నాకే ఇలా జరగాలి? ఎందుకు దేవా నా కుటుంబానికి ఇలా జరగాలి? ఎందుకు దేవా నా వ్యాపారానికి ఇలా జరగాలి? ఎందుకు దేవా నా బిడ్డలకి ఇలా జరగాలి? ఎందుకు దేవా నా భార్య భర్తలకి ఇలా జరగాలి? ఎందుకు దేవా నా భార్యకి ఇలా జరగాలి? ఎందుకు దేవా నా బిడ్డలకి ఇలా జరగాలి? ఎందుకు దేవా నా భర్తకి ఇలా జరగాలి? ఎందుకు నాకు తెలిసి ఏ పాపము చేయలేదే దేవా, నీ మందిరంలో ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేవాడిని, ఇచ్చేదాన్ని ఏంటి దేవా? ఇది సిలువలో ఏసయ్య వేలాడుతున్నాడు, ఏ చెడు చేయలా. అసలు ఎందుకు దేవా ఇలా చేసావని అడగడానికి మనం అర్హులం కాదు. ఒక అర్హుడు ఉంటే అది మన ఏసయ్యే. ఆయన ఏమన్నాడు తెలుసా? మై గాడ్, మై గాడ్, నా దేవా, నా దేవా, ఎందుకు నన్ను ఇలా విడిచిపెట్టేశావు? ప్రశ్నకు జవాబు దొరకల. కానీ ఆయన చేసింది ఏంటి తెలుసా? నెక్స్ట్ మాట తర్వాత అన్నాడు, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా. ఒక్కసారి ఇప్పుడు ఆమెను అనాలి, అర్థం చేసుకుని ఆమెను అనాలి, నా ప్రశ్నకు నువ్వు జవాబు ఇవ్వకపోయినా, ఇప్పుడు అర్థం చేసుకుని ఆమెను చెప్పాలి, నా ప్రశ్నకు జవాబు నా దగ్గర లేకపోయినా నువ్వు నా దగ్గర ఉన్నావు. ఇప్పుడు నాకు జవాబు ఇవ్వండి. నీతో నీ జవాబు ఉండటం బెటరా, దేవుడు ఉండటం బెటరా? అది చర్చిలో, అది చర్చిలో, అది ప్రసంగం చేసేటప్పుడు. నాకు అదే ఉందా? ఆర్ యు రెడీ? దేవుడు నీతో చెప్పేది, నీ జవాబు నీతో ఉండటం బెటరా, నేను నీతో ఉండటం బెటరా? నిజంగా చెప్పండి. ఏసయ్య అనే మాట ఏంటి తెలుసా? నాకు నువ్విచ్చే జవాబు నాతో లేదు, కానీ తండ్రి నువ్వు నాతో ఉన్నావయ్యా. ఒక మాట జాగ్రత్తగా గమనించండి, నీ ప్రశ్నకు జవాబు దొరకలేనప్పుడు హృదయం బద్దలైపోద్ది, వేదన అయిపోద్ది, కన్నీరు కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. అక్కడే ఉండిపోకు. ఆర్ యు రెడీ? అక్కడే ఏం చేయకు, అక్కడే కూర్చొని అనే ఓ ఏడోకు. అక్కడ నుండి లేచిపోయి, నాయక చూడండి, నాయక చూడండి, అంత ఏడోకుండా లేచిపోయి కర్చీఫ్ తీసి బాగా తెరిచి కన్నీళ్ళు తుడుచుకొని ముందుకు వెళ్తున్నాం ప్రభు. మళ్ళీ చూడండి, మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది, కొంచెంసేపు ఏడ్చి ఏం దొరకలా, భలే చెప్పారే, ఏం దొరకలా, ఏమొస్తున్నాయి తుడుచుకొని మళ్ళా ప్రశ్న జవాబు దొరకలా, మళ్ళీ ఏమొస్తున్నాయి, మళ్ళా తుడుచుకొని మళ్ళా ఏమొచ్చింది సమస్య, ఏం దొరకలా తుడుచుకొని వెళ్ళి. నువ్వు అనేది ఒకటే, తండ్రి ఆగను, ముందుకెళ్తానా, ఉండండి, ఆగను, ముందుకెళ్తానా, నీకు తెలవకుండా ఒక గొప్ప స్థానం నీ కొరకు సిద్ధపడు, ఒక గొప్ప బహుమానం నీ కొరకు సిద్ధపడు, ఒక గొప్ప ఘనత నీ కొరకు సిద్ధపడు. ఏం చేయండి, ఏం చేయండి, కన్నీళ్ళు ఏం చేయండి తుడుచుకోండి, పక్కన వాళ్ళు చూడకూడదు మనం ఏడుస్తున్నామని, కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి కదా. రెడీ, 1 2 3, ఎన్నెన్నో ప్రశ్నలు అడిగావు, ప్రశ్నలకు జవాబు దొరకలా, ఏమొచ్చింది, ఏంటిది తుడుచుకో అనండి, మీరు ఎవరన్నా తుడుచుకోకపోతే నేను వచ్చి తుడుతాను. ఇదేదో భలే ఛాన్స్ లాగా ఉంది. రెడీ, 1 2 3, నీ ప్రశ్నలకు జవాబు దొరకలా, ఏమొస్తున్నాయి, ఏం చేయి తుడుచుకో, నీ ప్రశ్నలకు జవాబు దొరకలా, కన్నీరు తుడుచుకో, నీ ప్రశ్నలకు జవాబు దొరకలా, కన్నీళ్ళు, నీ ప్రశ్నలకు జవాబు దొరకలా, కన్నీళ్ళు చేయండి అమ్మా, నీ ప్రశ్నలకు జవాబు దొరకలా,
తుడుచుకో. నీ ప్రశ్న జవాబు దొరకల, ఆపద్దు, ముందుకెళ్ళిపో. నీ కొరక ఘనత ముందల ఉంది, స్థానం ముందల ఉంది. దేవుని చేత శక్తివంతంగా వాడబడుతున్న దైవజనుడు, ఆయన పేరు పాస్టర్ రిక్ వారెన్. ఆ రిక్ వారెన్ అన్న దైవజనుడు ఇలా సాక్ష్యం చెప్తున్నాడు. తనకు ఒక కుమారుడు ఉన్నాడు, 27 సంవత్సరాల కుమారుడు మాథ్యూ. పాస్టర్ రిక్ వారెన్ 35,000 మంది విశ్వాసులకు సంఘ కాపరి, 167 దేశములో ఇతనికి సంఘాలు ఉన్నాయి. అమెరికా రాష్ట్రపతులకి, గవర్నర్లకి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇతని ఫోన్ అపాయింట్మెంటే దొరకదు. ఒక్క దైవజనుడు అతనితో మాట్లాడడానికి 2 సంవత్సరాలు పట్టింది. అంత గొప్ప దైవజనుడు. ఎన్నో పుస్తకాలు మీరు చదివి ఉంటారు ఆయన్ని. ఆయన ఆ పుస్తకంలో ఇలా రాస్తున్నాడు, తన 27 సంవత్సరాల కుమారుడు మానసిక రోగి, 27 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట, నా కొడుకును బాగు చేయ్యా, నా కొడుకును బాగు చేయ్యా, నా కొడుకును బాగు చేయ్యా అని. కానీ తన కుమారుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. 14 వారాలు చర్చిలో ప్రసంగం చేయలేకపోయాడు. ఇంకొకరితో ప్రసంగం చేయించేవాడంట. ఏమని ప్రసంగం చేయాలయ్యా, ఏమని ప్రసంగం చేయాలి? కానీ ఆయన అన్నాడు, కన్నీళ్ళు తుడుచుకున్నాను, స్టేజ్ ఎక్కి ప్రసంగం చేశాను. అనేక మందిని ఆదరించడానికి దేవుడు నన్ను నిలబడుతున్నాడు. యోసేపు గుంట్లో పడ్డాడు, నేను ఏ పాపం చేశానయ్యా నన్ను ఎక్కడ పడేసావు, కన్నీళ్ళు తుడుచుకున్నాడు. అక్కడి నుండి అత్తరు అమ్మే వాళ్ళకి ఇచ్చేసాడు, ఏం పాపం చేశానయ్యా, కన్నీళ్ళు తుడుచుకున్నాడు. పొతీఫర్ ఇంటికి వెళ్ళాడు, నింద మోసాడు, కన్నీరు తుడుచుకున్నాడు. చెరసాలకు వెళ్ళి ఎవరికైతే సాయం చేశారో అతను మర్చిపోయారు, కన్నీళ్ళు తుడుచుకున్నాడు. నీ కన్నీళ్లు నువ్వు తుడుచుకుంటున్నప్పుడు అవి నీ కర్చీఫ్ కాదు పీల్చుకునేది, నీ కన్నీళ్లను ఒక తిత్తులో దాచిపెట్టాడు ఆయన. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి, కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఆమేనండి. కన్నీళ్లు తుడుచుకున్నాడు, కన్నీళ్లు తుడుచుకున్నాడు, కన్నీళ్లు తుడుచుకున్నాడు. తన వంశములో ఎవరు చూడలేనిది, తన కుటుంబములో ఎవరు చూడలేనిది, తన అన్నలు ఎవరు చూడలేనిది, తన తమ్ముడు చూడలేనిది, 2 దేశాలు చూడలేనిది, ఈరోజు కూడా మనం మర్చిపోలేనిది సింహాసనానికి ఎక్కించాడు. దేవుడి మాట చెప్పమన్నాడు, ఇక్కడ కన్నీళ్లు తుడుచుకొని ముందుకెళ్లే విశ్వాసులు మన మందిరములో ఎక్కువ శాతం ఉన్నారు అని. ఇప్పుడు స్టార్ట్ అవ్వటం కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కన్నీళ్లు తుడుచుకొని ముందుకెళ్తున్నారు. ఆమేనండి. కన్నీళ్లు తుడుచుకొని ముందుకెళ్తున్నారు, కన్నీళ్లు తుడుచుకొని ముందుకెళ్తున్నారు, కన్నీళ్లు తుడుచుకొని ముందుకెళ్తున్నారు, కన్నీళ్లు తుడుచుకొని ముందుకెళ్తున్నారు. నీ బంధువులు చూడలేనిది, నీ స్నేహితులు చూడలేనిది, నీ ఇంట్లో నా దేవుడు సెట్ అయిపోతున్నాడు. అన్నా మందిరానికి వచ్చింది, ఈ ఏట దేవుడు నాకు పెట్టినెత్తాడు. ఎవలా కన్నీళ్లు తుడుచుకుంది. ఆమేనండి. ఈ సంవత్సరం పెట్టినేస్తాడు, కన్నీళ్లు తుడుచుకుంది. ఈ సంవత్సరం ఇస్తాడు, కన్నీళ్లు తుడుచుకుంది. ఈ సంవత్సరం ఇస్తాడు, కన్నీళ్లు తుడుచుకుంది. ఈ సంవత్సరం ఇస్తాడు, కన్నీళ్లు తుడుచుకుంది. ఒక పాయింట్కి వచ్చింది, ఏడవలేక తన బతుకులు, తన వంశములు ఎవరు చూడని ఒక బిడ్డనిచ్చాడు. ఇప్పుడు వరకు కూడా మరవని ఒక బిడ్డనిచ్చాడు, సౌమ్యులు బాలుణ్ణిచ్చాడు. జవాబు రాలేదని తొందరపడకు, ఏం చేయ. హల్లెలూయా. నీ ప్రశ్నలకు జవాబు దొరకపోయినా తొందరపడకండి, కన్నీరు తుడుచుకోండి. ఆమేనండి. కన్నీరు తుడుచుకోండి. హల్లెలూయా. ఒకరోజు రాబోతుంది, ప్రకటన గ్రంథంలో అంటాడు, నీ ప్రతి బాష్ప బిందువు నేను తుడిచి పెడతా. హల్లెలూయా. పరలోకన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవాయి, పగటి వేళ ఎందు పనికి రాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. తొందరపడి మేము ఆరంభించిన పని ముగించకూడదు ప్రభు. తొందరపడి ప్రశ్నలకు జవాబు రాలేదని మేము తొందరపడకుండా తండ్రి కన్నీళ్లు తుడుచుకొని ముందుకెళ్ళి దేవా ఒక గొప్ప జవాబును చూసే కృప మాకు దయచేయండి.
పరిశుద్ధాత్మదేవై పగటి వేళను పని నిలబెట్టి వాడుకుని విధానం పడి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవై పగటి వేళను ఎందు పని నిలబెట్టి వాడుకుని విధానం పడి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవై పగటి వేళను పని నిలబెట్టి వాడుకుని విధానం పడి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.